Hello everyone, I am Dr. Krishna Chaitanya, Consultant ICU in charge from Ankura Hospitals, LB Nagar. ఇవాళ మనము హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో అసలు ఏంటి హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్? ఎందుకు అంటే మనకి వర్షాకాలము చలికాలము వచ్చేటప్పుడు చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ పిల్లల్ని తీసుకొని నోట్లో అంతా కురుపులు చిన్న చిన్న గుల్లల్లాగా అయినాయి, చేతుల మీద కాళ్ళ మీద అరిచేతులు అరికాళ్ళ మీద కూడా ఎర్ర ఎర్రగా పొక్కుల్లాగా వచ్చేస్తున్నది, ఇది డెంగ్యూ జ్వరం ఉందా లేకపోతే కోవిడ్ వల్ల ఇలా వస్తుందా అనేది చాలామంది అనుమానాలతో ఏదో ఇన్ఫెక్షన్ అయిపోయింది అని వస్తుంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ హ్యాండ్ ఫుట్ డిసీజ్ అనే జబ్బు లక్షణాలు అన్నమాట. సో ఇది భయపడాల్సింది ఏం కాదు, ఇది నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్. కాక్సకి వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు అన్నది బయట వస్తుంది. ఎస్, ఇది ఒక అంటువ్యాధి, ఒక పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి ఇది సోకే అవకాశం ఉంటుంది. డ్రాప్లెట్స్ మాట్లాడేటప్పుడు కానీ, ముక్కులోంచి శ్వాస తీసుకునేటప్పుడు కానీ, లేదు చేతులు అది అలా ఆడుకునేటప్పుడు కానీ ఈ డ్రాప్లెట్ ద్వారా ఈ ఒకళ్ళ పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి ఇలా ఇది స్ప్రెడ్ అవ్వడం అన్నది జరుగుతుంది. సో ఇది ఇలా వచ్చినప్పుడు దీనివల్ల ఎలాంటి సింప్టమ్స్ ఎలాంటి ఇవి బయట వస్తాయి మనకంటే, జ్వరం వస్తుంది, అలాగే గొంతు మంట, తినలేకపోవడము తాగలేకపోవడము అన్నది మొదలవుతుంది. దాని తర్వాత స్లోగా నోట్లో చిన్న చిన్న అల్సర్స్ లాంటివి మొదలవుతాయి, అవి స్లోగా చేతుల మీదకి కాళ్ళ మీదకి అరిచేతులు అరికాళ్ళ మీదకి అన్నది పాకడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మూత్రం పోసే దగ్గర మోషన్ వెళ్ళే దగ్గర కూడా ఈ ఎర్రగా పొక్కులు లాంటివి ఇది రావటం జరుగుతుంది. భయపడాల్సింది లేదు, కాకపోతే ఇది నొప్పి మంట దురద కూడా కాజ్ చేస్తాయి కాబట్టి పిల్లలు ఎక్కువగా ఏడవటము డిస్కంఫర్ట్ ఫీల్ అవటము ఇలాంటివి ఉంటుంది. సో దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ అన్నది మనం సహజంగా పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటి అంటే, దానికి ఒక మాయిశ్చరైజర్ లోషన్ అన్నది మనము అప్లై చేసి అదంతా ఎర్రది ధనాన్ని తగ్గడానికి, ఆ దురద మంట తగ్గడానికి ఆ లోషన్ అన్నది మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. అలాగే చేతుల మీద కాళ్ళ మీద ఫేస్ మీద ఎక్కడైతే అది వస్తుందో దానికి ఆ మాయిశ్చరైజర్ లోషన్ అన్నది అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే నోట్లో ఏదైతే అది పుండ్లు కురుపుల్లాగా అవుతాయో దానికి సపరేట్ మౌత్ జెల్ అన్నవి దొరుకుతాయి. అది ఏంటంటే ఆ నోరంతా నమ్మ చేసేస్తే, ఫుడ్ పెట్టే ఒక 1 అవర్ ముందు అది రాసినట్టయితే అదంతా నమ్మైపోయినప్పుడు నొప్పి లేకుండా ఉంటుంది. సో పిల్లలు కొంత ఏదన్నా తినగలుగుతారు. సో అది నోట్లో జెల్ అన్నది మనం దానికి ఇస్తాము. అలాగే దీనికి యాంటీ హిస్టమినిక్ సిరప్ కానీ మెడిసిన్ కానీ అంటే ఆ కొంచెం దురద మంట తగ్గించేదానికి ఆ సిరప్ అది రాసి ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 to 4 డేస్లో రెస్పాన్స్లో ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతుంది. సో భయపడాల్సింది ఏం లేదు, ప్రాణాంతకమైన సంబంధించిన స్టేజ్కి సహజంగా 99% ఇవి వెళ్ళవు. కాకపోతే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పిల్లల నుంచి మరొక పిల్లలకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పిల్లలు ఇది ఎఫెక్టెడ్ ఉంటారో మిగతా పిల్లలతోటి ఆడుకోవడం లాంటివి పంపకుండా ఉండి, అలాగే ఇంట్లోనే వేరే అన్నల తమ్ముళ్ళు కావచ్చు అక్కల చెల్లెలు కావచ్చు వేరే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఈ పిల్లల నుంచి కొంచెం దూరం పెట్టినట్టయితే ఇది స్ప్రెడ్ కాకుండా ఆ చైన్ అనేది మనం బ్రేక్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ నార్మల్ రెగ్యులర్ వైరల్ ఇన్ఫెక్షన్, సీజన్ క్లైమేట్ వచ్చినప్పుడు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా పోతుంది. దీన్ని వేరే ఇతర డెంగ్యూతోటో కోవిడ్తోటో పోల్చుకొని భయపడాల్సిన అవసరం లేదు.